భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ ప్రగతి పదంలో వెళ్తున్న ఇల్లందు మున్సిపాలిటీకి పట్టణ ప్రగతిలో ప్రత్యేక పురస్కారం, ప్రత్యేక గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సమావేశం నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఇల్లందు పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ కొత్త పాలకవర్గం చైర్మన్గా డివి మహిళా ప్రజాప్రతినిధులు అత్యధికులు పాలకవర్గంలో ఉండటం జరిగిందన్నారు. పాలకవర్గం ఏర్పాటు నుండి అనేక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేస్తూ పట్టణాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా మంత్రి కేటీఆర్ గతంలో జిల్లాలోనే ఇల్లందు పట్టణంలో ప్రారంభించడం జరిగిందన్నారు. మన జిల్లా వచ్చేసరికి ఇల్లందులోనే పెట్టడం జరిగింది. ఆనాడు మరి వాళ్ళు వస్తున్నప్పుడు ఏరియల్ సర్వే ద్వారా ముఖభాగం చూశారు. పర్టికులర్గా ఆనాడు ముఖభాగం పరిస్థితి ఎలా ఉంది, ఎంత చెత్త చెదారంతో ఉంటుందో మనందరం కూడా కళ్ళారా చూసిన వాళ్ళం ప్రెస్ మీడియా గురితో సహా. తర్వాత మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ప్రత్యేకించి ముఖభాగం గురించి మాట్లాడడం జరిగింది కేటీఆర్. కానీ అదే ముఖభాగం ఇవ్వచ్చు గౌరవ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ అందరి దగ్గర నుండి ప్రక్షాళన చేసిన తర్వాత ఆ ముఖభాగమే నిజంగా చాలా బాగా చేశారమ్మా, అసలు ఎలా చేశారు ఏంటి అనేసి స్వయంగా గౌరవ కేటీఆర్ గారు తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నోసార్లు పరిమాణాలు ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి.